तारक मामा। अयो रामा। अय बेंडागिरी నువ్వు ఇప్పుడు ఈ బైక్ తీసుకొని తీరాలి. ఓహో, సోది నీకు పిచ్చి పట్టిందా ఏంటి? ఆ, నాకు పిచ్చి పట్టింది. సుబ్బారావు గారి ఎల్సిడి పంపించారు. తీసుకురండి తీసుకురండి, నెమ్మదిగా జాగ్రత్తగా తీసుకురండి నెమ్మదిగా. రోషన్ గారు సోది చెప్పేది నిజమే, చందారామన్ ఫ్లాట్ తను కొనేశాడు, నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడు. మీరిప్పుడు 55 లక్షల ఫ్లాట్ ఓనర్ అయ్యారు, కంగ్రాచులేషన్స్. ఈ సుబ్బారావు గారు భలే వింత మనిషి కదండి, ఎల్సిడి పంపించారు, బైక్ కూడా ఇప్పించారు. సుబ్బారావా, సుబ్బారావు ఎందుకు గిఫ్ట్ ఇస్తాడు? ఎందుకంటే సుబ్బారావు గారు చందారామన్ గారి ఫ్లాట్ కొనుక్కోబోతున్నారు కదా. కానీ ఆయన ఫ్లాట్ సోది కొనుక్కున్నాడు కదా. కానీ సుబ్బారావు గారు నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు, 51,000. ఏంటి అడ్వాన్స్? నాకు సోది కూడా ఇచ్చాడు 25,000 రూపాయలు. అంటే ఒకే ఫ్లాట్ గురించి నేను సుబ్బారావు గారి దగ్గర, మీరు సోది గారి దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం అండి? ఏం చేద్దాం ఏంటి మాధురి, ఇద్దరిలో ఎవరో ఒకరికి అడ్వాన్స్ రిటర్న్ చేయాల్సి ఉంటుంది. నువ్వు సోది ఇంటికి వెళ్ళి మాట్లాడు, నేను సుబ్బారావు ఇంటికి వెళ్ళి మాట్లాడతాను. సరే అయితే ఇప్పుడు కంగారే ఉంది. అది కాదు, ఇప్పుడు టెన్షన్ ఏంటంటే సుబ్బారావు సోది ఒకవేళ ఒప్పుకోకపోతే? పోతే ఏంటి? నేను మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు, ఆ డీల్ ని నేను అసలు క్యాన్సిల్ చేయలేను. నువ్వు సోదితోనే మాట్లాడు సరేనా? ఓకే ఓకే బాయ్. అరే హాయ్ బెండకరే అంకుల్. హాయ్. మమ్మీ ఏవేంది అంకుల్ అలా ఉన్నారు? బాబు టప్పు, అసలు ఈ ఎస్ఎం ఏంటంటే. నిజంగా వాహేగురు గారి అపారమైన కృప, మనకి చందారామన్ గారి ఫ్లాట్ దొరికింది. థాంక్యూ. అవును అవును రోషన్, నాకు ఆ ఫ్లాట్ మొదటి నుంచి చాలా బాగా నచ్చింది. ఓయ్ రోషన్, నేను ఆ ఫ్లాట్ నీకోసమే కొన్నాను. హాయ్ మమ్మీ. ఓయ్ డాడీ, మీరు గ్యారేజ్ కెళ్ళలేదా? ఓయ్ కమాన్ కమాన్ బాబు, ఈ రోజు మంచి గుడ్ న్యూస్ ఉంది. ఏంటి డాడీ, నేను పెద్దవాడిని అవుతున్నానా? ఏయ్ గోగి, ఏంటది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ మధ్య సినిమాలు చూడటం ఎక్కువైపోయింది, నిన్ను అర్జెంటుగా సినిమాలు చూడటం కట్ చేయాలి. ఓయ్ గోగి బాబు, మన చందారామన్ అంకుల్ ఫ్లాట్ ఉంది కదా, దాన్ని మనం కొనుక్కున్నాం. ఏంటి, నేను మిమ్మల్ని సైకిల్ తీసుకోమని అడిగాను, కానీ మీరు ఫ్లాట్ తీసుకున్నారా? ఓయ్ గోగి, ఫ్లాట్ తాళాలు మన చేతికి వచ్చిన రోజునే నీ చేతికి సైకిల్ తాళాలు వస్తాయి. థాంక్యూ డాడీ. గోగి టిఫిన్ బాక్స్ కంప్లీట్ చేసావా? హ్యాపీగా నా బంగారు కొండ. హలో చెప్పు బలవంత్. ఆ అలాగే మంచిది, నేను వచ్చే వారమే వచ్చేస్తాను. సశ్రీయకాల్. రోషన్ ఎవరు ఫోను? అది నేను బలవంత్ కి దుకాణం అమ్మాను కదా, అయితే వచ్చే వారం రిజిస్ట్రేషన్ అన్నాడు, కనుక నేను ఢిల్లీ వెళ్ళాలి. రోషన్, మనకి ఫ్లాట్ పొజిషన్ ఎప్పుడు చేతికి వస్తుంది? ఓయ్ రోషన్, మనం డబ్బులు ఇవ్వడంపై ఆధారపడి ఉంటుంది. మనం ఇక్కడ బెండగిరికి పేమెంట్ చేయగానే అక్కడ మనకి తాళాలు ఆయన ఇస్తారు. వల్లే వల్లే వల్లే. మాధురి వదిన రండి రండి, వెల్కమ్. మాధురి వదిన థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మాకు మీ కారణంగానే చాలా మంచి ఫ్లాట్ దొరికింది. అయ్యో మాధురి గారు, ఏమైంది, చాలా టెన్షన్ గా కనిపిస్తున్నారు. అది ఏం లేదు, విషయం ఏంటంటే. ఏం జరిగింది చెప్పండి. అది ఏం జరిగిందంటే సోది గారు, ఈయన మీకు చందారామన్ గారి ఫ్లాట్ అమ్మారు. అవును, అది చాలా సంతోషకరమైన విషయం మాధురి గారు, మీ ఇద్దరికి థాంక్స్ చెప్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్. లేదు, నేను చెప్పేది పూర్తిగా వినండి, అందులో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏం జరిగిందంటే అది ఈయన మీకు చందారామన్ గారి ఫ్లాట్ అమ్మారు. ఇంతలో ఏం జరిగిందంటే నేను ఉదయం జయవదన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అయితే అక్కడ మాటల్లో ఫ్లాట్ గురించి ప్రస్తావన వచ్చింది. అయితే సుబ్బారావు గారు చందారామన్ గారి ఫ్లాట్ కొనుక్కోవాలని అనుకున్నారు, అక్కడికక్కడే నాకు ఆయన అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే మీ ఇద్దరికి, అంటే మీకు ఇంకా సుబ్బారావు గారికి, మేమిద్దరం అంటే నేను ఇంకా ఆయన ఒకటే ఫ్లాట్ అమ్మడం జరిగింది. అయితే ఓ మై గాడ్, ఇలా ఏంటి? అయ్యో మాధురి గారు, మీరు కూడా భలేవాళ్లే, ఇంత చిన్నదానికి అంత టెన్షన్ పడుతున్నారేంటి? ఏం కంగారు లేదు, చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ దొరుకుతుంది. అయ్యో రామా, నిజంగానా? మాధురి గారు అక్షరాలా నిజం. పరమేశ్వర బ్రతికించావు. మీరు సుబ్బారావు గారి దగ్గరకు వెళ్ళి మాట్లాడండి, ఆయన అడ్వాన్స్ ఆయనకి రిటర్న్ ఇచ్చేయండి, అంతే, చాలా ఈజీ సొల్యూషన్. అంటే మీరు ఈ ఫ్లాట్ వదిలిపెట్టరా? మాధురి గారు, నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. మళ్ళీ చంపేశారు కదా దేవుడా. మాధురి గారు, అదేంటంటే ఈ ఫ్లాట్ ని కొనడానికి ఎక్స్ప్రెస్ హైవేలో వెళ్తున్నాను అనుకోండి, ఒకవేళ అక్కడ నుంచి రివర్స్ గేర్ తీసుకుంటే అప్పుడు చాలా పెద్ద యాక్సిడెంట్ అయిపోతుంది. రోషన్,
నువ్వు నీ గ్యారేజ్ భాషని మానే బాబు, అర్థమయ్యేలా చెప్పు. కొంచెం మాదిరి గారు, అదేంటంటే నాకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫ్లాట్ ని కొనడానికి నేను ఢిల్లీలో ఉన్న నా దుకాణాన్ని 2 లక్షల నష్టానికి అమ్మేశాను. వెండగిరి గారే స్వయంగా ఈ డీల్ ని కన్ఫర్మ్ చేశారు. రెండో విషయం ఏంటంటే మా రోషన్కి ఈ ఫ్లాట్ అంటే చాలా ఇష్టం. ఇక మూడో విషయం, ఈ ఫ్లాట్కి లాభం కూడా చాలా ఎక్కువే. పోనీ లాభం సంగతి వదిలేసుకుందాం. పంజాబ్ నుండి మా బంధువులు చాలా మంది వస్తున్నారు. నేను వాళ్ళకి హోటల్లో బుకింగ్ చేయాలని అనుకున్నాను. ఇంతలో ఈ ఫ్లాట్ నేను కొనాలనుకున్నాను. అందుకే హోటల్ బుకింగ్స్ అన్ని నేను క్యాన్సిల్ చేసుకున్నాను. ఇప్పుడు మీరే చెప్పండి మాధురి గారు, ఈ పీక్ సీజన్లో ఏ హోటల్లో నాకు బుకింగ్స్ దొరుకుతాయి? అలాగే మాధురి గారు, ఈ ఫ్లాట్ మాకు వృద్ధాప్యంలో అవసరం అవుతుంది. గోగిబాబు పెద్దవాడు అవుతున్నాడు, వాడికి పెళ్లి అవుతుంది. తర్వాత వీడు ఇంట్లో నుంచి పంపిస్తాడు. అప్పుడు నేను రోషన్ ఎక్కడికి వెళ్ళాలి? లేదు డాడీ, నేను మీ ఇద్దరిని ఎప్పటికీ ఇంట్లో నుంచి బయటికి పంపించను. నేనే నా వైఫ్ ని తీసుకుని అక్కడికి వెళ్ళిపోతాను. చూసారా మాధురి గారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా, వెళ్ళి బట్టలు మార్చుకో, వెళ్ళు. చూడండి మాధురి గారు, నేను మిమ్మల్ని బాధ పెట్టాలనుకోవడం లేదు, కానీ నా ఇబ్బందులని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సోది గారు, మీ ఇబ్బందుల్ని అర్థం చేసుకోగలను. ఈ ఫ్లాట్ మీకు ఇవ్వడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. అలాగే ఈ పాటికి సుబ్బారావు గారు కూడా ఒప్పుకుని ఉంటారు. ఈయన వెళ్లారుగా ఆయనతో మాట్లాడడానికి. అయితే నేను ఇక వెళ్తాను. మాధురి గారు, ఐఎమ్ సో సారీ. సారీయా? అయ్యయ్యో, ఏం పర్వాలేదు, ఉంటాను. మంచిది. రోషన్, వాళ్ళు ఒప్పుకుంటారంటావా? అయ్యో రోషన్, నాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, నాకు పూర్తి నమ్మకం ఉంది మన సుబ్బారావుకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండుండవు. నువ్వు కంగారు పడకు, అంతా మంచే జరుగుతుంది. నాన్న, మీరు ఎక్కడున్నారు? నేను ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? వావ్, ఎల్సిడి! ఇంత పెద్ద ఎల్సిడి! థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. సోన, ఒక్క నిమిషం, ఎల్సిడి ఆన్ చేయకు. ఎందుకు? ముందు రిమోట్ అక్కడ పెట్టి. కానీ ఎందుకు? నేను చెప్పాను కదా ఆన్ చేయొద్దు. అమ్మా, నాన్నకు నువ్వైనా చెప్పు, ఎల్సిడి ఆన్ చేయొద్దు అంటున్నారు నన్ను. సోను, నేను చెప్పాను కదా ఆన్ చేయొద్దని. కానీ ఎందుకు? కారణం అడగొద్దు. సోన్, అంటే సుబ్బారావు గారు ఒప్పుకోలేదా? లేదు. మరి సోది, తను ఒప్పుకోడు. మనం సుబ్బారావు గారికి ఆయన అడ్వాన్స్ స్వయంగా చేతికిస్తే ఎలా ఉంటుంది? మాధురి, సుబ్బారావుకున్న ఇబ్బంది చాలా పెద్దది. ఈ ఫ్లాట్ తీసుకోవడం తప్ప తనకి వేరే దారి లేదు. సోది గారికి కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు తెలుసు, ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు మాధురి. ఈ రోజు చాలా సంతోషపడే రోజు అనుకుంటే చాలా టెన్షన్ పడే రోజు అయిపోయింది. అవును అవును, అయ్యో దేవుడా, ఇదెక్కడ సమస్య. ఐడియా ఏంటి? తారక్ గారు మాధురి, తారక్ గారు, తారక్ గారు ఈ ప్రాబ్లమ్ కి తప్పకుండా సొల్యూషన్ కనిపెడతారు. తారక్ గారు, మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. మీ వల్ల తప్పు జరిగిందంటే వినడానికి ఏం బాగాలేదు. జరిగిందంతా నాకు అంజలి చెప్పింది. ఇందులో నువ్వు చేసిన తప్పే ఉంది. నిజానికి చూస్తే యాదృచ్ఛికంగా జరిగింది. ఇది తప్పు కాదు, కానీ తప్పు జరిగింది. బెండగిరి పరిస్థితి అలా ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేయగలరు చెప్పు. తరగరు, ప్రాబ్లం ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. డీల్ క్యాన్సిల్ చేయడానికి సుబ్బారావు సోది ఇద్దరు రెడీగా లేరు. ఇద్దరు వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు చెప్తున్నారు. అసలేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. చూడండి బెండగిరి గారు, మీరు మరీ అంత టెన్షన్ పడకండి. నాకు సుబ్బారావు గారు ఇంకా సోది ఇద్దరు ఒప్పుకుంటారనిపిస్తుంది. మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. అవును బెండగిరి, ఈ ప్రపంచంలో ఏ సమస్యనైనా సరే మనం మనసు పెట్టి ఆలోచిస్తే తప్పకుండా సాల్వ్ చేసుకోగలుగుతాం. మనం ఒకవేళ తెలివిగా ఆలోచిస్తే సాల్వ్ కాని ప్రాబ్లం అంటూ ఏదీ ఉండదు. సుబ్బారావు ఇప్పుడు షాప్లో ఉండుండొచ్చు, సోది కూడా గ్యారేజ్లోనే ఉంటాడు. ఓ పని చేద్దాం, రాత్రికి మనం అబ్దుల్ షాప్ దగ్గర కలుద్దాం. ఇద్దరిని ఎదురెదురుగానే పెట్టేసి మనం మాట్లాడుద్దాం. అలాగే నాకు పూర్తి నమ్మకం ఉంది, ఒకవేళ మనం అర్థమయ్యేలా మాట్లాడితే వాళ్ళు తప్పకుండా అర్థం చేసుకుంటారు. నేను చూసుకుంటాను కదా. తారక్ గారు, దయచేసి ప్రయత్నం చేయండి. తప్పకుండా, నేను చూసుకుంటాను. మరి చూద్దాం అబ్దుల్ షాప్లో ఏం జరుగుతుందో. తారక్ మామా, అయ్యో రామా, చూడండి ఈ రోజు సోడాని కడుపు నిండా తాగండి, ఎందుకంటే ఈ రోజు సోడా బెండగిరి బాయ్ తరపు నుండి. ఓహో, చాలా ఏళ్లకి. అవును బెండగిరి, ఇంతకీ సంతోషానికి ఏమిటి కారణం?
అరే బెండగిరి బై ఆయన కాలం నుండి కొత్త కాలానికి వచ్చారు. తాను కొత్త బైక్ తీసుకున్నారు. అలాగా అయితే అక్కడ ఉన్న కొత్త బైక్ నీదేనన్నమాట. ఓ బెండగిరి కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. ఓ అబ్దుల్ నా కోసం ఇంకో సోడా చేయి. కంగ్రాచులేషన్స్ సెక్రటరీ గారు. అలాగే నాదొక సలహా, నీ బైక్ కొత్తది కదా, అందుకే ఒక పని చెయ్యి, దాని మీద ఒక చిన్న స్క్రాచ్ చేద్దాం, అప్పుడు ఎవరు చెడు పడకుండా ఉంటుంది, అలాగే సమస్యలు కూడా రాకుండా క్యాన్సిల్ అయిపోతాయి. ఓ అబ్దుల్ నాకు ఒక షోడా ముతివు, దాంతో పెడతా. ఒక్క నిమిషం ఉండు పాపరావు. అబ్దుల్ చెడు నువ్వు కూడా ఆగు. పాపారావు సమస్య ఆల్రెడీ వచ్చేసింది, చెడు కన్ను ఆల్రెడీ పడిపోయింది. అంటే నేను చెప్తాను, మన చందరామన్ గారు ఉన్నారు కదా, ఆయనకి ఏ వింగ్ లో ఫ్లాట్ ఉంది, ఆయన బెండగిరికి ఫ్లాట్ అమ్మాలనుకుంటున్నాను అని చెప్పారు. అలాగా చందరామన్ గారు ఫ్లాట్ అమ్ముతున్నారా? బెండగిరి ఐ ఆమ్ సో ఇంట్రెస్టెడ్, ఎంత కాస్ట్ చెప్తున్నారు? అయ్యర్ నేను ఈ ఫ్లాట్ ని ఆల్రెడీ బుక్ చేసుకున్నాను. సోది అందరి ముందు ఇలా అంత పచ్చి అబద్ధాలు చెప్పకూడదు నువ్వు. ఆ ఫ్లాట్ ని నేను కొన్నాను. కానీ సుబ్బారావు అడ్వాన్స్ అమౌంట్ ముందు నేను ఇచ్చాను. లేదు లేదు సోది, అడ్వాన్స్ అమౌంట్ నేనే ముందు ఇచ్చాను, అడుగుతాను. ఓహో, ఒక ఫ్లాట్ కి ఇద్దరు అడ్వాన్స్ ఇచ్చారా? ఓ బెండగిరి ఏంటి ఇదంతా? బెండగిరి నువ్వు ఒక ఆదర్శ మాస్టర్వి, కానీ ఇలా ఎలా ఫ్లాట్ చేస్తావు? బెండగిరి ఒక్క నిమిషం ఆగు, మీరు తన ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? తన ఈ గొడవకి అసలే చాలా బాధపడుతున్నాడు. అయినా అసలు ఇదంతా ఎలా జరిగింది? పాపరావు ఒక్క నిమిషం నేను చెప్తాను. చందరామన్ గారు బెండగిరికి నేను ఫ్లాట్ అమ్మాలనుకుంటున్నాను అని చెప్పారు కదా, కానీ అదే ఫ్లాట్ అమ్మాలనుకుంటున్నారని మాధురికి కూడా తెలుసు. బెండగిరి సోదికి చెప్పాడు ఫ్లాట్ అమ్ముతున్నారని, వెంటనే సోది అడ్వాన్స్ ఇచ్చేశాడు. ఇక మాధురి ద్వారా సుబ్బారావుకి తెలిసింది ఫ్లాట్ అమ్ముతున్నారని, వెంటనే సుబ్బారావు మాధురికి అడ్వాన్స్ ఇచ్చేశాడు. దాంతో బెండగిరికి మాధురికి ఇద్దరికి అడ్వాన్సులు చేరాయి. ఇప్పుడు చెప్పండి తను ఏం చేయాలో. ఓ అవునా, ఇప్పుడు అర్థమైంది నాకు. బెండగిరి పెద్ద ధర్మ సంకటంలో పడ్డట్టు ఫీల్ అవుతున్నాడు, ఎలా బయటపడాలో మీరే చెప్పండి. ఫ్రెండ్స్ మీరిద్దరే సమస్యను పరిష్కరించాలి. మీ ఇద్దరులో ఎవరో ఒకరు ఆ ఫ్లాట్ ను వదిలేసుకోండి. సారీ తారక్ గారు, నేను ఆ ఫ్లాట్ ను అస్సలు వదులుకోలేను. ఎందుకంటే నేను ఒకవేళ ఈ డీల్ క్యాన్సిల్ చేశానంటే అప్పుడు నేను సుందర్కి వాళ్ళ ఊళ్ళో ప్రాపర్టీ కొనడానికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక సుందర్కి డబ్బులు ఇవ్వడం అంటే అర్థం ఏంటో మీకు బాగా తెలుసు, నేను చెప్పక్కర్లేదు. బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది నా బతుకు. ఓసారి బూడిదలో పోసామంటే దేనికి పనికిరాదు. అలాగే సుందర్కి ఇచ్చిన డబ్బులు ఒకసారి ఇస్తే అవి పోయినట్టే. క్లియర్గా చెప్పాలి అంటే నేను ఒకవేళ ఈ డీల్ని క్యాన్సిల్ చేశానంటే అప్పుడు నాకు 55 లక్షల నష్టం వస్తుంది. ఓయ్ సుబ్బారావు, నాకున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకో. ఢిల్లీలో నాకు ఒక దుకాణం ఉంది కదా, ఈ ఫ్లాట్ ని కొనడానికి 25 లక్షలది 23 లక్షలకి అమ్మేశాను, మొత్తం 2 లక్షల నష్టం వచ్చింది. అంతేకాకుండా పంజాబ్ నుండి మా బంధువులు వస్తున్నారు, వాళ్ళ గురించి హోటల్ బుక్ చేశాను, అది కూడా క్యాన్సిల్ చేయించాను. ఇప్పుడు ఈ క్రిస్మస్ సీజన్ లో నాకు హోటల్ బుకింగ్ మళ్ళీ ఎలా దొరుకుతుంది చెప్పండి. అయితే ఇందులో అంత ప్రాబ్లం ఏముంది సోది, నేను ఒకవేళ ఆ ఫ్లాట్ ని కొనుక్కున్నానంటే అప్పుడు మీ బంధువులు సంతోషంగా ఆ ఫ్లాట్ లో ఉండొచ్చు కదా. అలాగే ఇక 2 లక్షల విషయానికి వస్తే ఆ 2 లక్షలు నేనే నీకు ఇచ్చేస్తాను. ఓకే, అలా అయితే మంచిదే కదా సోది, ఇప్పుడు ఫ్లాట్ ఎదుర్కోవడానికి నీకు ప్రాబ్లం లేదుగా. బాగుంది తారక్ గారు, మీరు మీ ఫ్రెండ్ కి ఫేవర్ చేస్తున్నారు. అలాగే నా ఇబ్బందిని అర్థం చేసుకోండి, మా బంధువులు వస్తే వాళ్ళు మా ఇంట్లో ఉంటారు, నేను రోడ్డు మీద పడుకుంటాను. మరి ఆ బలవంత్ సంగతి ఏంటి? తను అక్కడ దుకాణంలో ఇంటీరియర్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. అయితే బలవంత్ గారికి వర్క్ ఆపేయమని చెప్పు, ఫర్నిచర్ కి తను ఎంతైతే ఖర్చు చేశాడో అవి నేనే నీకు ఇచ్చేస్తాను. అలాగే నువ్వు ఒకవేళ ఈ డీల్ ని క్యాన్సిల్ చేసావంటే అప్పుడు నేను నీకు 111,000 రూపాయలు పైగా ఇస్తాను. బాగుంది సుబ్బారావు బాగుంది, 111,000కి రోషన్ ని కొనాలనుకుంటున్నావా? సరే అయితే 121. ఏంటి 21 గురించి మాట్లాడతావు? నేనే నీకు 131 ఇస్తాను, నువ్వే ఆ ఫ్లాట్ ని వదిలేయి. సరే నీది కాదు నాది కాదు, నేను నీకు 132 ఇస్తాను. ఓకేనా? అయ్యో దేవరా, మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మేము మాట్లాడదామని వచ్చాం కానీ మీరు వేలం పాటలు మొదలు పెట్టారండి. ఏం చేయమంటారు తారక్ గారు, తను అసలు అర్థం చేసుకోవట్లేదు, ఏం చేయను? అరే నేను ఒక్కడనే అర్థం చేసుకోవాలా? సుబ్బారావు నువ్వు కూడా అర్థం చేసుకో, నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అరే నేను అర్థం చేసుకున్నాను, అందుకే నీకు 132,000 ఇస్తానని చెప్తున్నాను. ఆగండి ఒక్క నిమిషం, దయచేసి ఆగండి. బెండగిరి ఐఎమ్ సారీ, నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. నేను వీళ్ళని కన్విన్స్ చేయగలనని అనుకున్నాను. వీళ్ళు వాదించుకుంటున్నారు కానీ అర్థం చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. అర్థం చేసుకోవడానికి ఇద్దరు ఎవరు ఇష్టపట్టలేదు కదా. ఏం మాట్లాడుతున్నావు పాపారావు? సరే చూడండి, ఒక పని చేద్దాం, నాకు ఈ గొడవలు అస్సలు వద్దు. సోది నువ్వు నీ బైక్ ని వెనక్కి తీసుకో. అలాగే సుబ్బారావు నువ్వు నీ ఎల్సీడీని వెనక్కి తీసుకో. ఓహో,
బాగా చెప్పు. అరే నువ్వు ఎల్సీడీని ఎందుకు వెనక్కిస్తున్నావు? నువ్వు ప్రశాంతంగా ఎల్సీడీని పెట్టుకుని సినిమా చూడు. కావాలంటే మీ ఇంట్లో ఏసీ కూడా పెట్టిస్తాను. ఓయ్ సుబ్బారావు, తను ఎల్సీడీలో సినిమా చూడాడు, ఫస్ట్ క్లాస్ గా బైక్ నడిపిస్తాడు. సోదీ, అది కాలమే చెప్తుంది. మన బెండగిరి ప్రశాంతంగా ఏసీలో కూర్చొని ఎల్సీడీ పెట్టుకుని సినిమా చూస్తాడా, లేక భయంకరమైన ఈ ఎండల్లో నీ బైక్ నడిపిస్తాడా అనేది? అది చూద్దాం సుబ్బారావు. తారక్ మామా, అయ్యో రామా. ఏమండి చెప్పండి, ఏమైంది? ఫ్లాట్ వదులుకోవటానికి ఎవరు సిద్ధపడ్డారు? ఏదో ఒకటి చెప్పండి, ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా? ఏ ప్రాబ్లం స్టార్ట్ అవుట్ కాలేదు మాధురి, సొల్యూషన్ అవుట్ అయిపోయింది. ఏంటి? ఏంటంటే ఇద్దరిలో ఫ్లాట్ వదులుకోవడానికి ఎవరు ఇష్టపడలేదు. అయ్యో దేవుడా, మీరు వాళ్ళకి మంచిగా చెప్పలేకపోయారేమో. అలాగా సోదితో మాట్లాడడానికి నువ్వు వెళ్ళావు కదా, మరి నువ్వెందుకు చెప్పలేకపోయావు మంచిగా? అరే ప్రతిరోజు మీరు కూడా పిల్లలకి నేర్పిస్తారు కదా, మనకి విజయం దొరికే వరకు ఈ విధంగా చేతుల మీద చేతులు పెట్టుకుని కూర్చోకూడదని. ఏదో ఒక దారి తప్పకుండా ఉంటుంది కదండి. అసలు ఏ దారి లేదు మాధురి, ఏ దారి లేదు. వాళ్ళిద్దరి ఇబ్బందుల వలన మన జీవితంలో పెద్ద చిక్కుమడే వచ్చి పడింది, ఎక్కడ ఏ దారి లేదు. ఏంటండి ఇది, మీరే చెప్తుంటారు కదా మనిషి తల మీద చేపెట్టుకుని కూర్చున్నాడంటే ఓడిపోయినట్టే అని. అసలు నీ ఉద్దేశం ఏంటి మాధురి, ఏం చెప్తున్నావు నువ్వు, క్లాస్ ఇస్తున్నావు ఏంటి? లేదు లేదు, నన్ను ఇప్పుడు ప్రశాంతంగా పడుకోలేవు, ఏం చేయాలో మనం రేపు ఆలోచిద్దాం. అరే మళ్ళీ కష్టం వచ్చింది పరమేశ్వర, మీరే దారి చూపించాలి. హలో. ఓయ్ బెండు. ఎవరు? భలే వాడివి నువ్వు, ఈ ప్రపంచం మొత్తంలో ఇంత ప్రేమగా ఈ రోషన్ సింగ్ సోదీ కాకుండా నిన్ను బెండు అని ఇంకెవరు పిలుస్తారు? సోదీ, రాత్రి 12 గంటలకు నువ్వు నాకు ఇది చెప్పడానికి ఫోన్ చేసావా? అయ్యో అది కాదు బెండు, నేను నీకు ఇది చెప్పడానికే ఫోను చేశాను. ఒక్క విషయం మాత్రం ఫైనల్, ఫ్లాట్ నేనే తీసుకుంటున్నాను. సుబ్బారావు ఒప్పేసుకున్నాడా? బెండు తనని నువ్వు ఒప్పించు. నేనెలా ఒప్పించాలి? ఇదే కదా స్నేహాన్ని నిలబెట్టుకునే అవకాశం. నువ్వు వెళ్ళి సుబ్బారావుకి చెప్పు, ఒకవేళ తను ఈ ఫ్లాట్ నాకు ఇచ్చాడంటే అప్పుడు సుందర్తో మాట్లాడి ఒప్పించే బాధ్యత నాది, ఏమంటావు? అయితే ఇది నువ్వే తనకు చెప్పొచ్చు కదా. బెండు ఏజెంటు ఎవరు? ఏజెంట్ చూడు, నేను మీకు ఏజెంట్ గీజెంట్ కాదు. ఇది చాలా బాగుంది, ఎందుకు విరుచుకుపడుతున్నావు? నేను ఫ్లాట్ నీ దగ్గర తీసుకున్నాను కనుక నీకే చెప్తాను. చూడు నీకు ఒక అద్భుతమైన ఐడియా ఇస్తాను, నువ్వు ఇప్పుడే కిందకి వెళ్ళు, వెళ్ళి నీ కొత్త బైక్ ని ఇలా స్టార్ట్ చేయి, చేశాక మన కాంపౌండ్ లో రౌండ్లు కొడుతూ హారన్ కొట్టు. దానివల్ల ఏమవుతుంది సోది? సోది గారు, అప్పుడు ఏం జరుగుతుందంటే సుబ్బారావు కంగారు పడిపోయి తన ధైర్యాన్ని వదులుకుంటాడు, నీకు ఆ ఫ్లాట్ ని వెనక్కి ఇచ్చేస్తాడు. అర్థమైందా? ఇదిగో బెండు, నువ్వే సాక్షివి, నేను నా ఢిల్లీలో దుకాణాన్ని 2 లక్షల నష్టానికి అమ్ముకున్నాను. అక్కడేమో నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు సోదీ, నువ్వు నా తమ్ముడివి అని. ఇప్పుడు చూపించు అన్నయ్య బాధ్యత. అన్నయ్యగా నేను ఇప్పుడు నీ గురించి పోటాడాలా? లేకపోతే స్నేహాన్ని నిలబెట్టు. చూడు బెండు, నువ్వు ఈ ఫ్లాట్ ని నాకు ఇప్పిస్తానని మాటిస్తేనే అప్పుడు నేను ప్రశాంతంగా పడుకుంటాను. సరేనా? ఓకే బాయ్, గుడ్ నైట్. సోది, హలో హలో సోది, నేను చెప్పేది విను. ఏమైందండి? మీరందరూ చిన్నప్పుడు ఒక ఆట తప్పకుండా ఆడే ఉంటారుగా, ఒకవేళ ఆడకపోయినా పిల్లలు ఆడుతుంటే తప్పకుండా చూసే ఉంటారు, పాసింగ్ ద బాల్. మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది, మీరు ఒకరి నుంచి ఒకరికి బాల్ పాస్ చేస్తూ ఉంటారు, కానీ మీ చేతుల నుంచి బాల్ పాస్ అయిపోగానే మీరు టెన్షన్ ఫ్రీ అయిపోతారు. అచ్చం అలాంటి ఆట జరుగుతుంది ఇప్పుడు గోకుల్ధామ్ సొసైటీలో. పాస్ ద టెన్షన్, టెన్షన్ పాస్ చేయడం తర్వాత టెన్షన్ ఫ్రీ అవ్వడం, ఇదే చేశాడు సోది. బెండగిరికి ఫోన్ చేశాడు, ఫ్లాట్ నాకే కావాలని చెప్పాడు, దుప్పటి కప్పుకొని పాడుకున్నాడు. ఇప్పుడు ఈ టెన్షన్ బెండగిరి మెడకు చుట్టుకుంది. మీరే చూడండి ఒక్క ఫ్లాట్ ఎన్ని సమస్యలు తెచ్చిపెట్టగలదో, మీరే చూస్తున్నారు కదండి. సుబ్బారావు ఇంకా సోది ఇద్దరు ఫ్లాట్ వదులుకోవడానికి ఇష్టపడి
కనపడడం లేదు. ఇద్దరు ఈ ఫ్లాట్ నాదని మొండి పట్టుపట్టు కూర్చున్నారు. ఈ రెండు సింహాల గొడవలో పాపం కుందేలాగా బెండగిరి చిక్కుపోయాడు. ఇప్పుడు చూడాలి వీళ్ళిద్దరిలో ఫ్లాట్ ఎదురుకోవడానికి ఎవరు రాజీ పడతారు. నాకైతే ఏమాత్రం నమ్మకం కలగడం లేదు. అలాగే మీకేమనిపిస్తుంది, వీళ్ళిద్దరిలో ఫ్లాట్ ఎదురుకోవడానికి ఎవరైనా రాజీ పడతారంటారా? ఒకవేళ పడకపోతే అప్పుడు ఏం జరుగుతుంది? హంగామాలు చాలా జరుగుతుంటాయి. ఇవన్నీ చూడడానికి మీరు చూడాల్సి ఉంటుంది తారక్ మామా అయ్యో రామని. ప్రస్తుతం టెన్షన్ తో ఏడుస్తున్నాడు బెండగిరి, కానీ ఈ ఏడుపు నుంచి తప్పకుండా మీకోసం నవ్వులు వస్తాయి. మరి చూస్తూనే ఉండండి. ఉదయాన్నే నువ్వు ఏం వాగుతున్నావు జయా? చూడండి, అనవసరంగా సోదరునితో ఎందుకు శత్రుత్వం పెట్టుకోవటం? ఆయన అర్థం చేసుకోకపోయినా మనమైతే అర్థం చేసుకోవాలి కదా. ఎందుకు మనమే అర్థం చేసుకోవాలి? ఎందుకు మనమే వినాలి? ఇప్పుడు ఏమి ఆలోచించినా సుబ్బారావు ఆలోచిస్తాడు. ఈ ఫ్లాట్ ని మనమే తీసుకుంటాం. ఫ్లాట్ ఇష్యూ వల్ల టప్పు గోగి మధ్య ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో.